రాష్ట్రాలకి ఎన్నికల నగారా మోగింది. దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. పూర్తిగా ఇటు తెలుగు రాష్ట్రాలకు మాత్రం నాలుగో విడతలో ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. సో చాలా గ్యాప్ అంటే చాలా ఒక లెంత్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అట్లాగే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా కంటోన్మెంట్ స్థానం మొన్న సాయన్న కూతురు హఠాన్ మరణంతో యాక్సిడెంట్తో అక్కడ ఎన్నిక కూడా అనివార్యం అయిపోతుంది. సో దానికి సంబంధించి కూడా ఈ నోటిఫికేషన్లోనే ఇప్పుడే ఎన్నికలు పెట్టే అవకాశాలు కనిపిస్తాయి. రైట్, నామినేషన్ల స్వీకరణ కూడా ఈ రోజు నుంచే మొదలు కాబోతోంది. ఇక 10 రాష్ట్రాల ఎన్నికలకు నగారం మోగింది. నాలుగో విడత ఎన్నికల నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల నాలుగో దశతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరగనుంది. నాలుగో దశలోని తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. కొద్దిసేపటి క్రితం కేంద్ర చేసింది సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 10 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 96 పార్లమెంట్ నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాలు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీతో పాటు బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రాల్లో ఈ యొక్క నోటిఫికేషన్ ఈ రాష్ట్రాల్లో జరగనున్నటువంటి ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ రాష్ట్రాల్లో మే 13వ తేదీన పోలింగ్ జరగబోతుంది. వీటన్నిటిలో కూడా ఈ మొత్తం 96 స్థానాల్లో ఏప్రిల్ 25వ తేదీన నామినేషన్లకు చివరి తేదీ ఉంటుంది. నామినేషన్లు ఈ రోజు నుంచి కూడా ప్రారంభమవుతాయి. ఈ రోజు దశమి కావడంతో అందరూ కూడా అభ్యర్థులంతా ఈ రోజు ఎక్కువగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కూడా ఉంది. ఈ రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమైతే నామినేషన్ ప్రక్రియ ఏప్రిల్ 25వ తేదీన నామినేషన్లకు చివరి తేదీ, అదేవిధంగా ఏప్రిల్ 26వ తేదీన స్క్రూటినీ ఉంటుంది. ఏప్రిల్ 29వ తేదీన విత్డ్రాయల్కు చివరి తేదీ, ఉపసంహరణకు చివరి రోజు ఏప్రిల్ 29గా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక వీటన్నిటిలో కూడా మే 13వ తేదీన పోలింగ్ జరగబోతుంది. ఏపీలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, అదేవిధంగా తెలంగాణలో 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగబోతుంది మే 13న. వీటితో పాటు బీహార్ లో 5, జార్ఖండ్ 4, మధ్యప్రదేశ్ లో 8, మహారాష్ట్రలో 11, ఒరిస్సాలో 4, ఉత్తరప్రదేశ్ లో 13 నియోజకవర్గాలు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో 8 పార్లమెంటరీ నియోజకవర్గాలు, జమ్మూ కాశ్మీర్ లో 1 పార్లమెంటరీ నియోజకవర్గం, అది శ్రీనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో మే 13వ తేదీన జరగబోయే పోలింగ్ కు సంబంధించి ఈ రోజు ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే రేపు తొలి దశ ఎన్నికలు జరగబోతున్నాయి. నిన్న దీనికి సంబంధించినటువంటి ప్రచారం కూడా ముగిసింది. సో 19వ తేదీన తొలి దశ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ చేస్తుంది. మొత్తం 102 లోక్సభ స్థానాలకు రేపు ఓటర్లు తీర్పు ఇవ్వబోతున్నారు. దీంతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రేపటి నుంచి తొలి దశ ఎన్నికలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రేపటి నుంచి ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్, అదేవిధంగా ఒపీనియన్ పోల్స్ మీద కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. లోక్సభ ఎన్నికలతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 10 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్, అదేవిధంగా ఒపీనియన్ పోల్స్, మరే విధంగానైనా పోల్స్ నిర్వహించడం కానీ వాటి ఫలితాలను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు, రేడియోల ద్వారా వెల్లడించకూడదు అంటూ ఈసీ ఆదేశాలను జారీ చేసింది. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి జూన్ ఒకటవ తేదీ చివరి రోజు కాబట్టి ఈ యొక్క పోలింగ్ కు, సార్వత్రిక ఎన్నికల చివరి రోజు అయినటువంటి జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 వరకు కూడా ఎగ్జిట్ పోల్ ప్రచారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. పవన్.
రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.